బాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోల్లో ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. మారిన ట్రెండ్ కి అనుగుణంగా తమని తాము మలుచుకుని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు నేటి తరం కథానాయకులు. అలాంటి వాళ్లలో సుధీర్ బాబు గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడుగా అందరికీ పరిచయమైన సుధీర్ ఆ తర్వాత ఎంతో శ్రమించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోగలిగాడు. కృష్ణ మహేష్ బాబు వంటి సెలబ్రిటీలు ఉన్న ఫ్యామిలీ తన వెనుకున్న వారి నుంచి ఏం ఆశించకుండా స్వశక్తితో ఎదిగిన హీరో సుధీర్ బాబు. ఏమ్మాయి చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా మారిన సుధీర్ బాబు ప్రస్థానం ఎంతో ఆసక్తికరం అని చెప్పుకోవాలి. సుధీర్ బాబు 1979లో విజయవాడ నగరంలో జన్మించాడు. తండ్రి పోసాని నాగేశ్వరరావు పురుగుల మంది ఫ్యాక్టరీకి అధినేత, తల్లి పోసాని రజని గృహిణి. ఇక వారి ఫ్యాక్టరీ హైదరాబాద్ పరిసరాల్లో ఉండగా దానికి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ విజయవాడలో ఉండేది. అప్పట్లోనే అది కోట్లలో లాభాలు గడించిన సంస్థగా పేరుగాంచింది. కుబేరుల ఫ్యామిలీలో జన్మించిన సుధీర్ బాబు చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెరిగాడు. బాల్యంలో సుధీర్ బాబు ఎంతో అల్లరి చేసేవాడట. ఎవరైనా వాళ్ళ ఇంటికి రావాలనుకుంటే సుధీర్ ఇంట్లో ఉన్నాడో లేదో కనుక్కున్న తర్వాతే వచ్చారట. అంతలా అడలు కొట్టేవాడు. అప్పటికింకా మనవాడు ఎల్కేజీ స్టూడెంటే. దాంతో తీసుకెళ్లి ఊటీలోనే ఓ ఫేమస్ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారు. యూకేజీ వరకు అక్కడే చదివిన సుధీర్ బాబు ఆ తర్వాత గుంటూరు నల్లపాడులో ఉన్న లయోలా స్కూల్లో చేరాడు. అక్కడున్నప్పుడే సుధీర్కి 4వ తరగతిలో బ్యాడ్మింటన్ అంటే ఆసక్తి ఏర్పడింది. ఆ ఇంట్రెస్టే అతన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇప్పటి జాతీయ జట్టు కోచ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ గేమ్లో సుధీర్ బాబుకి డబుల్స్ పార్ట్నర్గా ఉండేవాడు. గుత్తాజ్వాల మాజీ భర్త చేతనాందులో స్పార్క్ ఉందన్న విషయం గుర్తించి పైకి తీసుకొచ్చింది సుధీర్ బాబే. బ్యాడ్మింటన్లో జూనియర్ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ కెంపుకైన సుధీర్ బాబు ఇంజనీరింగ్లో చేరిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశాడు. మొదట శ్రీను వైట్ల ఆనందం సినిమా ఛాన్స్ ఇస్తే వద్దన్న సుధీర్ బాబు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అవకాశం వదులుకున్నందుకు ఎంతో బాధపడ్డాడట. ఆ తర్వాత కృష్ణవంశీ ఓ సినిమాకు ఆడియన్స్ నిర్వహించగా అక్కడికి వెళ్ళిన సుధీర్ బాబుకి ఘోర అవమానం ఎదురైంది. నువ్వు సినిమాలకు పనికిరావంటూ అక్కడి నుంచి పంపించేశారట. ఆ తర్వాత సుధీర్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని భావించి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే సుధీర్ బాబు తల్లి రజనీకి మహేష్ బాబు వాళ్ళ అమ్మమ్మ చాలా క్లోజ్. ఇద్దరు తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కలిసి వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం రజని మహేష్ బాబు అమ్మకు చెప్పడం, ఆమె కృష్ణ కుమార్తె ప్రియదర్శిని గురించి చెప్పడం, ఆ తర్వాత సుధీర్ బాబు ఘట్టమనేని ఇంటివారు అల్లుడు కావటం చకచగా జరిగిపోయాయి. ఇక సుధీర్ బాబు నటుడు కావటం అనేది చాలా ఆసక్తికరం అని చెప్పుకోవాలి. పద్మాలయ స్టూడియోలో మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా ఓ బ్లాక్ నిర్మించారట. ఆ బ్లాక్లో సుధీర్ బాబు 6 నెలల పాటు ట్రైనింగ్ పొందాడు. అక్కడ తాను తీసుకున్న శిక్షణ, దాని తర్వాత తాను ఇంప్రూవ్ అయిన విధానాన్ని ఓ రీల్గా రికార్డ్ చేసి నమ్రతకిచ్చాడట సుధీర్ బాబు. ఆ రీల్ నమ్రత మహేష్ బాబుకి చూపించగా ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యాడట. ఆ తర్వాత వచ్చిందే ఏమ్మా చేసావే ఛాన్స్. ఈ సినిమాకి మంజులే నిర్మాత. అక్కడి నుంచి మిగతా కథంతా మనకు తెలిసిందే. ఎస్ఎంఎస్ చిత్రం బాగా ఆడటంతో ప్రేమ కథా చిత్రం ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. హిందీలో కూడా బాగి సినిమాతో విలన్గా ఎంట్రీ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు సుధీర్ బాబు. ఇప్పుడు సమ్మోహనం చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మెస్ప్రైజ్ చేస్తున్నాడు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.